దేవుడు కరుణించాడు, వర్షాలు కురుస్తున్నాయి, వాగులు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు నిండాయి, బోర్లులోకి నీరు వచ్చాయి, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. రైతుల పెదాలపై కళ్ళల్లో ఆనందంతో మాగాణిలో పైరు నాటుకుంటూ 10 మందికి పని దొరికింది. పల్లెల్లో రైతులు కూలి పని చేసేవారికి చేతి నిండా పనులు ఉన్నాయి. అందరూ ఆనందంతో మాగాణిలో పనులు చేసుకుంటున్నారు. చెముకృతి మండలంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ప్రతి పల్లెటూరులో రైతులు పనులతో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పనుల్లో నిమగ్నమయ్యారు. చెరువులు నిండాయి, భూమిలోకి వర్షపు నీరు చేరి రైతులు వారి మాగాణిలో వేసుకున్న బోర్లలోకి వచ్చేసరికి రైతులు ఎంతో ఆనందంతో మాగాణి నిండా నీరు నింపుకొని వరి నాట్లు వేసుకుంటున్నారు. మాగాణిని ట్రాక్టర్ ద్వారా దమ్ము చేయించుకొని గట్లు చెంగత్తు చేసుకొని సరిచేసుకుంటూ వరి ఇత్తనాల ద్వారా వరి నారు పెంచి రైతులు కూలి పనులు చేసేవారి నుండి ఆ నారు పీకి కట్టలు కట్టి దమ్ము చేసుకున్న మాగాణిలోకి తెచ్చుకొని వరి నాట్లు నాటించుకుంటున్నారు. ఇప్పుడు చీమకుర్తి మండలంలో ఏ పల్లెటూరుకు వెళ్ళినా వరి నాట్లతో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. ఏ ప్రాంతం చూసినా వరి పైర్లతో భూమంతా పచ్చని పంటతో నిండి ఉంది. వ్యవసాయ కూలీలు రైతులు పనులతో క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో గత రాత్రి నుండి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో గిద్దలూరులోని సగిలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. ఇంకా 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేయడంతో వాగు ఉధృతి మరింత పెరిగి గిద్దలూరు పట్టణాన్ని ముంచెత్తే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతం జాతీయ రహదారి అయిన అమరావతి అనంతపురం రోడ్డుపై చెట్లు విరిగిపట్టడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్తగా అధికారులు గిద్దలూరు మండలం దిగువ మెట్ట చెక్ పోస్ట్ వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పునరుద్ధరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కంబంలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో కంబంలోని అర్బన్ కాలనీ జలమయంగా మారింది. వరద నీరంతా ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయాయి. గుండ్లకమ్మ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కంబం చెరువుకు వరద నీరు పోటెత్తుతోంది. మరొక అడుగు పెరిగితే కంబం చెరువు అలుగుపారే అవకాశం ఉండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.